You're a superhero. Listen to me now. Hi friends, welcome back to our new video. Friends, preview chestu kada video nerpinchina pakka comment aithe cheyandi friends. Okana meer pakka comment chestaru naakade telusu meer comment chesi like chesthe naaku inka ilanti videos chesanduku motivation ga aithe untadi friends. Okana friends, naithe editing samasya videos aithe chestu okasana channel lo check cheyandi. Videos anati nachita maatrame subscribe aithe chesukondi, ekkuva force em ledhu. బట్ మీరైతే కిందన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది నోటిఫికేషన్లు అనేది పంపించట్లేదు, బట్ నేను వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటుంది మీకు. అయితే అయితే మీకు టెలిగ్రామ్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది, అలాగే కిందన వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటుంది, మీరు వాట్సాప్ గ్రూప్లో వస్తే జాయిన్ అండి. ఇన్ కేస్ టెలిగ్రామ్ కింద ఉన్నది లింక్ అనేది వర్కౌట్ కానట్టయితే మీరైతే టెలిగ్రామ్లో సర్చ్లో మై ఎడిటింగ్ వల్ల కొట్టిన మా ఛానల్ అయితే వస్తుంది. మీరు అక్కడి నుంచి కూడా మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత సింపుల్గా అలర్ట్ మోషన్ మోడ్ ఏపీకి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలర్ట్ మోషన్ మోడ్ ఏపీకి లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే డిస్క్రిప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సింపుల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అలైట్ మోషన్ యాప్ అనేది ఎంచుకుంటారు. మీకైతే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద నేనైతే మీకైతే బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ మీకైతే ప్రొడ్యూస్ వీలుంటే ఈ ఇమేజెస్ కూడా మీకైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొడ్యూస్. మీరైతే డిస్క్రిప్షన్ అయితే అంటే డిస్క్రిప్షన్ అంటే నా డైరెక్ట్ నా వెబ్సైట్లోకి అయితే రిడాక్ట్ అవుతారు. నా వెబ్సైట్ నుంచి అయితే మీరైతే బీట్ మార్క్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఈ విధంగా బీట్ మార్క్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను రౌండ్ ఆఫ్ చేస్తున్న చూసారా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ బీట్ మార్క్ అడిగి అయితే వస్తారు. ఫస్ట్ బీట్ మార్క్ అడిగి వచ్చిన తర్వాత సింపుల్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ మూలకు కార్నర్లో, సింపుల్గా ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకుని మీరైతే ఒక ఇమేజ్ అయితే ఎంచుకోండి. ఇమేజ్ అయినా ఎంచుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ నేను రౌండ్ అప్ చేస్తున్న చూసారా, దాని మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్న చూసారా, దీని మీద క్లిక్ చేస్తే ఇటు సైడ్ అయితే వెళ్ళిపోద్ది. తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే ఎంచుకోండి. ఇంకో అనేది ఎంచుకున్న తర్వాత మళ్ళీ దీని అయితే నేను క్లిక్ చేస్తున్న ఫిల్ స్క్రీన్ మీద పెట్టుకుని మీ ఇష్టం. నేను దీన్ని ఇట్లా రౌండ్ అప్ చేస్తున్నా కదా, దాని మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ దీన్ని ఇస్తున్నా కదా. ఈ విధంగా అయితే మీరైతే మీ ఇమేజెస్ అయితే బరాబరి బీట్ మార్క్ మధ్యలో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ అనేది చాలా చిన్నగా ఉంటాయి, చాలా ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరైతే కొంచెం ఓపికతోనైతే బరాబర్ అయితే వీటిలో ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఓపికతోనైతే యాడ్ చేసుకోండి, చాలా అంటే చాలా సింపులే, బట్ మీరైతే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. మీరు అందుకోసం అయితే ఈజీగా ఎలా యాడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇట్లా ఇమేజ్ మీద క్లిక్ ప్లస్ మీద క్లిక్ చేయండి, ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకోండి, ఏదైనా ఒక ఇమేజ్ ఎంచుకోండి. ఇమేజ్ ఎంచుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేసుకొని దీని మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీరైతే ఫాస్ట్గా చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఇట్లా చేస్తే మీరైతే ఫాస్ట్గానే అయితే చేయగలుగుతారు. మీరు ఈ విధంగానైతే ఇమేజెస్ అనేవి ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరైతే మొత్తం ఎంచుకోండి. ఆల్రెడీ నేను ఎంచుకున్నా ఆల్రెడీ, ఎందుకంటే మీకు నేను ఇప్పుడు ట్యూటోరియల్ చేసి చూపెట్టాలి కాబట్టి నేను ఆల్రెడీ వీడియోస్ అనేటైతే ఆల్రెడీ ఫొటోస్ అనేటైతే ఎంచుకొని ఆల్రెడీ రెడీగానే అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్రెండ్స్ చూసారు ఆల్రెడీ నేను అయితే ఫొటోస్ అనేటి అయితే ఎంచుకొని అయితే రెడీగా అయితే పెట్టుకున్నా ఆల్రెడీ. ఇవన్నీ అవే ఫొటోస్, ఇవన్నీ ఫొటోస్ అయితే నేను అయితే ఎంచుకొని రెడీగా పెట్టుకున్నా. అలాగే షేక్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకున్నా. మీకు ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా, దానికోసం అయితే ఇలా సింపుల్గా మీరైతే ఇక్కడ అనిపిస్తుంది కదా సేమ్ ఇది, ఈ విధంగా మీరైతే బీట్ మార్కులలో ఇమేజెస్ యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. బ్యాక్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే కింద డిస్క్రిప్షన్లో అయితే షేక్ ఎఫెక్ట్ అయితే ప్రొవైడ్ ఇస్తా. షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి, త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా, కాపీ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా బ్యాక్ మీద క్లిక్ చేసుకోండి. బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన ప్రాజెక్ట్ అయితే ఉంది కదా, సారీ మన ప్రాజెక్ట్ అనేది ఉంది కదా, మన ప్రాజెక్ట్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మన ప్రాజెక్ట్ అనేది ఎంచుకున్న తర్వాత మీకైతే ఈ విధంగానే అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్గా కిందికి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా కిందికి అయితే మీరైతే స్క్రోల్ అయితే చేసుకోండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే ఎక్కువ ఇమేజెస్ కాబట్టి. మీరు ఏ సమయంలో కూడా వీడియో అయితే ప్లే చేయకండి. వీడియో అనేది ప్లే చేస్తే మీకైతే ఫోన్ అనేది స్టక్ అవుతుంది, పక్క స్టక్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్ వన్ అని కనిపిస్తుంది కదా, షేక్ ఎఫెక్ట్ వన్ ఎక్కడ రాకుందో చూడండి. షేక్ ఎఫెక్ట్ వన్ ఇక్కడ రాకుంది ఫ్రెండ్స్. ఓకేనా, షేక్ ఎఫెక్ట్ వన్ ఇక్కడ రాకుంది, షేక్ ఎఫెక్ట్ వన్ ఇక్కడ రాకుందా, ఈ పక్క రైట్ సైడ్ అన్ని షేక్ ఎఫెక్ట్ మీది వన్ మీది అన్నిట్లకు
ఈ ఇమేజ్ అన్నిట్లకైతే మీరైతే ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే ప్రొవైడ్ చేయండి. షేక్ ఎఫెక్ట్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలంటే సింపుల్గా ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసుకోండి. సెకండ్ షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ షేక్ ఎఫెక్ట్ అని కింద కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడ ఉందో చూడండి, ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ పైన ఉన్న ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ పైన ఉన్న ఇమేజ్లో కూడా ఈ షేక్ ఎఫెక్ట్ అయితే ప్రొవైడ్ చేయండి. ఓకేనా, పైన ఉన్న ఇమేజెస్లో కూడా ఈ పైన ఉన్న ఇమేజెస్కి సెకండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ప్రొవైడ్ చేయండి. మళ్ళీ కిందికి రండి, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయి థర్డ్ షేక్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా థర్డ్ షేక్ ఎఫెక్ట్ మీద ఇమేజెస్, దీనికైతే థర్డ్ షేక్ ఎఫెక్ట్ అయితే ప్రొవైడ్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇట్ సైడ్ ఎక్కడే కింద పేరు లేదు కదా, ఈ పేరు లేని దానికైతే ఫోర్త్ షేక్ ఎఫెక్ట్ అయితే మీరైతే ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ప్రతి ఒక్కటైతే క్లియర్ అయితే చేసుకొని చూపెట్టండి. నా ఫోన్లో ప్రస్తుతం ఛార్జింగ్ లేకనే ఇదంతా ప్రాసెస్ అయితే చెప్పలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ తర్వాత మీరు సింపుల్గా అనిపిస్తుంది సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ అనిపిస్తున్న ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మీరు అయితే వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 100% అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సెండింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ కుంటి, జై హింద్.